కరోనా వైరస్ కి ఇప్పుడు N95 మాస్కులు వాడకూడదని మన దేశ ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ప్రత్యేకమైన ఆదేశాలను జారీ చేసింది. కానీ కోవిడ్ మొదలైన దగ్గర నుండి నిన్నటి వరకు కూడా వార్తల్లో చూసినట్టయితే అన్ని మాస్కులలో కన్నా N95 మాస్కులు వాడితేనే సురక్షితమని అనేక ప్రచారాలు చేయడం జరిగింది. మరి ఉన్నపలంగా ఇప్పుడు N95 మాస్కులు ఎందుకని వాడకూడదు, మరి ఇన్ని రోజులు N95 మాస్కులు వాడడం వల్లే మనకి తెలియకుండానే కోవిడ్ వైరస్ మన దేశంలో విజృంభించిందా, అసలు ఈ మాస్కుల కథ ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ముందుగా అనేక దేశాల యొక్క మాస్క్ ధరించే మరియు మాస్క్ వాడకంపై జారీ చేసినటువంటి గైడ్ లైన్స్ను గమనించినట్టయితే దాదాపుగా మనకి ఎక్కువ శాతం N95 రెస్పిరేటరీ మాస్కులనే ఏ విధంగా వాడాలి, N95 మాస్కులు మిగతా మాస్కుల మీద పోల్చి చూస్తే ఏ విధంగా సురక్షితమో కూడా చెప్తున్నాయి. అంతేకాకుండా ఒక వస్త్రంతో తయారు చేయబడిన ఫ్యాబ్రిక్ మాస్క్ కోవిడ్ వైరస్ మరియు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ నుండి కొంత శాతం వరకు మాత్రమే తగ్గిస్తుంది. ఒక సర్జికల్ మాస్క్ ఇటువంటి కోవిడ్ వైరస్ల నుండి చాలా తక్కువ శాతం రక్షణ కల్పిస్తుంది, దాదాపు రక్షణ కల్పించదనే చెప్పాలి. అయితే ఒక N95 రెస్పిరేటరీ మాస్క్ మాత్రం 95% వరకు కూడా వైరస్ మరియు హానికరమైన బ్యాక్టీరియాని మన ముక్కు మరియు నోట్లోకి వెళ్లకుండా ఆపుతుందని చెప్పి అనేక వెబ్సైట్లలో ప్రచారం జరిగింది. అయితే ఎందుకని N95 మాస్కులు మిగతా మాస్కుల కన్నా భిన్నంగా ఉన్నాయి? ముందుగా N95 మాస్కులు కనుక మీరు గమనిస్తే వీటి ఒరిజినల్ మాస్కులు 3M అనే ఒక మల్టీనేషనల్ కంపెనీ తయారు చేస్తుంటాయి. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కూడా మెడికల్ వర్కర్స్కి మరియు ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులకు అవసరమయ్యే మాస్కులు, రక్షణ కవచాలు ఉత్పత్తి చేస్తుంటాయి. అయితే 3M కంపెనీ N95 మాస్క్ని ఎలా డిజైన్ చేసిందంటే, ఈ మాస్క్ పెట్టుకున్నప్పుడు మన ముక్కు మరియు మన నోరు దాదాపుగా ఎయిర్ టైట్గా సీల్ చేయబడుతుంది. ఇక ఇంత ఎయిర్ టైట్గా డిజైన్ చేసినప్పుడు ఆక్సిజన్ అందుకోవడానికి ఒక హోల్ పెట్టాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ రంధ్రమే రెస్పిరేటర్ అంటారు. ఈ రెస్పిరేటర్ ద్వారానే మనం పీల్చే గాలి లోపలికి వస్తుంది. అలా గాలి లోపలికి వస్తున్నప్పుడు గాలిలో ఉన్న వైరస్, బ్యాక్టీరియా ఏవైతే ఉంటాయో అవి ఈ రెస్పిరేటర్ వద్దే ఆగిపోతాయి. అలా 95% వరకు కూడా ఈ రెస్పిరేటర్ ఫిల్టర్ చేసి గాలిని లోపలికి పంపిస్తుంది. మరి మిగతా మాస్కులతో పోల్చి చూసినట్టయితే ఈ మాస్క్ చాలా సురక్షితంగానే కనిపిస్తుంది కదా. మరి భారతదేశ ప్రభుత్వం ఎందుకని ఇప్పుడు ఈ మాస్కులు వినియోగించకూడదని చెప్తుంది? దానికి ముఖ్య కారణం డూప్లికేషన్. ఇప్పుడు మార్కెట్లో ఏ ప్రోడక్ట్ అయినా వచ్చిందంటే దానికి 100 రకాల డూప్లికేట్ ప్రోడక్ట్స్ వస్తాయి. ఈ N95 మాస్కుల్లో కూడా అదే జరిగింది. 3M అనే కంపెనీ ఈ N95 మాస్కులు డిజైన్ చేసినప్పుడు వారు దీని మీద ఎంతో రీసెర్చ్ చేసి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసి సైంటిఫిక్గా ఈ N95 మాస్క్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే కోవిడ్ వ్యాప్తి కారణంగా N95 మాస్కుల కొరత ఏర్పడింది. కాబట్టి అనేక దేశాలకు చెందినటువంటి కంపెనీలు స్వయంగా N95 మాస్కుల్ని తయారు చేయడం ప్రారంభించారు. ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళ సొంత డిజైన్ని వాడుకున్నారు. అయితే నేడు 3M కంపెనీ నుంచి కాకుండా మార్కెట్లో లభ్యమవుతున్న N95 పేరిట మాస్కులు రక్షణ కన్నా హాని కల్పిస్తున్నాయి. ఎందుకంటే ఈ డూప్లికేట్ మాస్కుల్లో ఉండేటువంటి రెస్పిరేటర్ ఏదైతే ఉందో అది ఒక లో క్లాస్ ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేయడమే కాకుండా అది ఎటువంటి వైరస్ మరియు బ్యాక్టీరియాని ఫిల్టర్ చేయదు. పైగా ఎంతోమంది లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఈ మాస్కులని డూప్లికేట్ చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. ప్రజలందరూ కూడా ఇవే N95 మాస్కులని కొనడం కూడా జరుగుతుంది. దీంతో సాధారణ ఫ్యాబ్రిక్ మాస్కులు మరియు సర్జికల్ మాస్కుల కన్నా ఈ డూప్లికేట్ N95 మాస్కులు రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నాయి. ఒక ఒరిజినల్ N95 మాస్క్ ధర సుమారు 500 దగ్గర ఉంటుంది. కానీ ఈరోజు మార్కెట్లో 50 రూపాయలకు కూడా N95 మాస్కులు విక్రయిస్తున్నారు. దీనిని గమనించిన ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న N95 పేరిట డూప్లికేట్ మాస్కులు వాడడం సురక్షితం కాదు. మనలో చాలామందికి ఎన్నో విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. అవి ఫ్యాక్ట్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఒక మిస్టరీ కావచ్చు, లేదంటే అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనే కుతూహలం కావచ్చు.
ఇలా తెలియని విషయాలని తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో ఎంతో ప్రయత్నిస్తాం. కొన్నిసార్లు వాటికి ఆన్సర్స్ చిక్కినా కూడా మనకి అర్థం కావు, అర్థమైనా అర్థం కానట్టే ఉంటాయి. అందుకనే నేను మీకోసం నా ఛానల్లో మీకు కావాల్సిన ట్రెండింగ్ టాపిక్స్, ఫ్యాక్ట్స్, మిస్టరీస్, తెలుగు రియల్ స్టోరీస్ని ఈ ఛానల్ ద్వారా అందిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే నోటిఫికేషన్ బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.